ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక ప్రజలకు ఇచ్చిన కీలక ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటిక దేశమంతటా కర్ణాటక మోడల్ ని అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 1.1 కోట్ల మహిళలకు నెలకు 2000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే ఎన్నికల వాగ్దానమైన గృహలక్ష్మి పథకం అమలుకు సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మైసూర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. తామెప్పుడు తప్పుడు వాగ్దానాలు చేయబోమని చెప్పారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం చేసినా చేస్తున్న మంచి పనులను దేశమంతటా విస్తరించి చూపిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు పేదల కోసమే పాటుపడాలన్నది కాంగ్రెస్ విధానమని చెప్పారు. వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు దృఢంగా ఉంటుంది. కన్నడ మహిళలు వేర్ల వంటి వారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళలను నిర్లక్ష్యం చేస్తూ అపర కుబేరులను మాత్రమే నెత్తిన పెట్టుకుంటుంది అంటూ ఉద్ఘాటించారు. ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తదితరులు ఈ సభలో పాలు పంచుకున్నారు. जहां इतना पैसा सरकार महिलाओं को दे रही ವಿಶ್ವದಲ್ಲೇನೆ ಯಾವೊಂದು ಜಾಗ ಕೂಡ ಇಲ್ಲ ಯಾವೊಂದು ರಾಜ್ಯ ದೇಶ ಇಲ್ಲ ಇಷ್ಟು ಹಣವನ್ನ ಮಹಿಳೆಯರಿಗೆ ನೇರವಾಗಿ ಕೊಡಂತದ್ದು.